हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू कृष्काती ब्लॉग्स। सो ఈరోజు ఒక మంచి బ్లాగ్ తో మీ ముందుకొచ్చాను। మా బాల్కనీలో ఒక కుండిలో ఆవల చెట్టు వచ్చింది, అదంతక అదే వచ్చిందన్నమాట। అంటే మైక్రో గ్రీన్స్ చేసుకుంటాం కదా, వాటిల్లో ఒకటి మిగిలిపోయి పెద్దగా అయ్యింది। సో దాని నుంచి సీడ్స్ కూడా వచ్చాయి, అవి ఎండిపోయే వరకు వెయిట్ చేసి తీసి మీకు చూపిద్దామని చెప్పి ఈ రోజు అయితే చూపిస్తున్నాను। చూడండి ఎంత బాగుచ్చాయో, నాకైతే చాలా బా అనిపించింది। మేమైతే కూర కూడా ఒకసారికి అయ్యమైన వచ్చాయన్నమాట। చూడండి ఇలా జస్ట్ ఇలా టచ్ చేయగానే ఇలా మంచిగా బయటికి పాప్ అయిపోతున్నాయి। ఇలా ఆవల్ తీయటం నాకు చాలా బా అనిపించింది, అందుకే ఇంకా మా పిల్లల్ని పిలిచాను, వాళ్ళని కూడా కొంచెం తీయమని చెప్పాను। ఆవాలంటే ఇలా ఉంటాయి, ఇలా వస్తాయి చెట్టుకి అని చెప్పి చూపించి తీపించాను। ఆవాలంటే ఏంటి అన్నారు ఫస్ట్, వాళ్ళకి పాపం తెలియదు కదా। సో ఇలా ఉంటాయి, ఈ చెట్టుకు వస్తాయి అని చెప్పి చూపించాను, చాలా బాగా అనిపించింది। వాళ్ళకు ఒక లెసన్ లాగా టీచ్ చేసినట్టు అనిపించింది। కొన్ని ఆవాలు వచ్చాయి, ఎంతైనా మన గార్డెన్లో వచ్చినవి కొన్నైనా కూడా హ్యాపీనెస్ వేరు కదా। చూడండి ఎన్ని వచ్చాయో, నా చేతిలో కొన్ని వచ్చాయన్నమాట। ఇవైతే మేము కర్రీకి వాడుకున్నాము। ఈ క్లిప్పింగ్ నేను తీసి పెట్టుకున్నాను, మీకు ఏదన్నా వీడియోలో ఫస్ట్లో యాడ్ చేసి చూపిద్దామని చెప్పి। ఇంకా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. పిల్లలకి లాంగ్ వీకెండ్ కదా, హాలిడేస్ వచ్చాయి, సో రోజు ఏదో ఒక చోటికి వెళ్దామని అనుకుంటున్నాము। ఈరోజు అయితే మల్లేశ్వరంకి వెళ్ళాము, నేనేం చేశాను అదంతా కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను। ఇక్కడైతే నేను సొరకాయ చపాతి చేస్తున్నాను, ఈరోజు లంచ్ రెసిపీస్ అండ్ మల్లేశ్వరం టెంపుల్స్కి వెళ్తాము, అక్కడ నుంచి చిన్న షాపింగ్ కూడా చూపిస్తాను। సొరకాయ చపాతి కోసం ఫస్ట్ అయితే సొరకాయ అంతా తురుముకుంటున్నాను। ఇలా ఒక హాఫ్, అంటే పెద్ద సొరకాయ అయితే ఒక హాఫ్ సొరకాయ సరిపోతుంది, చిన్నదైతే ఒక సొరకాయ, తురిమిన అల్లము, ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఒక టీ స్పూన్ ఏమో ధనియాల పౌడరు, గరం మసాలా కొంచెం, సాల్ట్ కొంచెం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సరిపోతుంది, ఇంకా పసుపు కారం, పచ్చిమిరకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొత్తిమీర కూడా చాలా వేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది, చపాతీ రుద్దినప్పుడు ఇంకా ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది। ఇంకా నేను ఇక్కడైతే ఆశీర్వాద్ పిండే యూస్ చేస్తున్నాను, యాక్చువల్లీ మల్టీగ్రెయిన్ పిండి చేసి వాడదాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు పట్టించడానికి। సో ఫస్ట్ అయితే పిండిలో జీలకర్ర, పసుపు, కారం, అల్లము, సాల్ట్, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, ధనియాల పొడి, ఇంకా పచ్చిమిరకాయలు, కొత్తిమీర, తురిమి పెట్టుకున్న సొరకాయ, ఇవన్నీ వేసి ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయకుండా సొరకాయలోనే నీరు ఉంటుంది కదా, దాంతో పిండి కలుపుకోవాలి। ఫస్టే వాటర్ వేసేసామంటే ఇంకా జారు జారుగా అయిపోతుంది, ఫస్ట్ ఈ దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో నేనైతే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం పిండినంతా మరొకసారి ఒకసారి కలిపేస్తాను, ఎందుకంటే నెయ్యి కొంచెం ఫ్యాట్ కదా, మంచి గుడ్ ఫ్యాట్ కదా, అందుకు దీంట్లోనే కలిపేస్తాను। దీంట్లో ఇలా కలపటం వల్ల చపాతి కాల్చేటప్పుడు కూడా నూనె ఎక్కువ పట్టదన్నమాట। ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి, ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానితే, ఇంకా ఒక 1 అవర్ అట్లా నానితే మంచి టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు, వెంటనే చేసేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి। సో ఈ చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేశాను, ఈ లోపల నేను రసం చేస్తున్నా, టొమాటో రసము, దానికోసం 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, దాంట్లోకి నేను దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి,
అవన్నీ దంచిపెట్టుకున్నా. ఇక్కడ ధనియాల పొడి, ఎండుమిరపకాయలు, కొత్తిమీర పక్కకు తీసిపెట్టుకున్నాను. పోపులోకి ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకున్నాను కదా, అవి వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి దంచిపెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకున్నా. కచాపచాగా దంచుకుంటే చాలు, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా మెంతి పిండి కూడా వేసాను. ఇప్పుడు కరివేపాకు వేసేసి, ఫస్ట్లోనే కరివేపాకు వేస్తే మాడిపోతాయి కదా, అందుకు ఇప్పుడు కరివేపాకు వేసాను. ఒకసారి బాగా, నేను ముందుగానే టొమాటోస్ని ఉడకపెట్టాను, అంటే బాయిల్ చేసి బాగా మెత్తగా చేయితోనే మ్యాష్ చేసేసాను. దాన్ని ఇప్పుడు చల్లార్చిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకోవటమే. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందే సాల్ట్ వేయలేదు. పక్కకు తీసిపెట్టుకున్న ధనియాల పొడి, కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి. ఇంకా చిన్న బెల్లం ముక్క వేసుకుంటాను నేనైతే. సో ఇంకంతేనండి, రసం ఒక 10 నిమిషాలు మరిగితే అయిపోతుంది రసము. ఈ లోపల ఆ రసం అయ్యే లోపల ఇక్కడ చపాతీలు అయితే రుద్దేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం రైస్ ముందే వండి పెట్టేశాను కుక్కర్లో. ఇప్పుడు స్టీల్ కుక్కర్స్ కొన్నాను కాబట్టి నేను అవే వాడుతున్నాను. రైస్ కుక్కర్ పైకి పెట్టేశాను. ఎప్పుడైనా ఇంకా రిలేటివ్స్ ఎక్కువ మంది వచ్చినప్పుడు అప్పుడు తీస్తా కిందికి అంతే. ఇంక ఇక్కడ చపాతీస్లోకి నేను బీట్రూట్ రైతా చేస్తున్నాను. దానికోసం కర్డ్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా బాగా విస్క్ చేసుకోవాలి. సో ఈ లోపల రసం కూడా ఒకసారి మరిగే చూపిద్దామని చెప్పి చూపించి నేను బీట్రూట్ రైతాలోకి పోపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అంతే, కొంచెం ఆయిల్ అంతే, ఎక్కువ వేయలేదు. బీట్రూట్ రైతా కోసం ఆల్రెడీ బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాను. కొత్తిమీర ఇంకా పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవంతా కూడా ఈ పెరుగులోకి వేసేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. పోపు వేసుకున్నాం కదా, అది దీంట్లోకి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ బీట్రూట్ రైతాలోకి మెయిన్ టేస్ట్ నిచ్చే ఇంగ్రీడియంట్స్ రెండు ఉన్నాయి. అవేంటంటే చాట్ మసాలా అండ్ జీరా పౌడర్. అవి రెండు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఈ బీట్రూట్ రైతా చాలా సింపుల్గా అయిపోతుంది, ఏం కుక్ చేసే పని లేదు. చపాతీస్లోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ మా అమ్మ అయితే, చెల్లి వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది ఇక్కడికి, తను చపాతీలు కాలుస్తుంది అనమాట. కరెక్ట్గా చపాతీలు కాల్చే టైంకి వచ్చింది. ఇంకా నేను నా లంచ్ ప్లేట్ని ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను చాలా రెసిపీస్ షూట్ చేస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. అందుకు ఈరోజు నుంచి అయితే ఖచ్చితంగా డైలీ మేమైతే ఏది తింటామో ఇంట్లో హెల్దీగానే తింటాము ఆల్మోస్ట్. సో అవంతా కూడా షూట్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు అయితే లంచ్ ప్లేట్ ఇలా ఉంది. టొమాటో రసం, సొరకాయ చపాతీలు, బీట్రూట్ రైతా, కొంచెం క్యారెట్ అండ్ కీరా సలాడ్, కొంచెం రైస్. ఇంకా మేము ఈవినింగ్ అయితే మల్లేశ్వరంకి స్టార్ట్ అయిపోయాము. మా ఏరియా నుంచి యూజువల్గా అయితే ఒక 1.5 అవర్ పడుతుంది. లాంగ్ వీకెండ్ కదా, బెంగళూరులో ఎవ్వరు లేరనుకుంటా, చాలా ఖాళీగా ఉంది. జస్ట్ 45 మినిట్స్లో వెళ్ళిపోయాము. సో దారిలో కొంచెం మంచిగా కనిపించిన లొకేషన్స్ అలా నేను వీడియోస్ తీసుకుంటూ వచ్చాను. ఇది కంటోన్మెంట్ స్టేషన్. యాక్చువల్లీ ఇందులో పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేసింటారు వాల్స్కి. చూడండి బయట, ఇంకా లోపల కూడా అంతే అందంగా వేసింటారు అన్నమాట. చాలా పెద్ద చెట్టు అమ్మా ఇదంతా మొత్తం అసలు. సో మేము ఫస్ట్ అయితే మల్లేశ్వరంలో గంగమ్మ గుడికి వచ్చాము. మేము అనుకున్నది నంది తీర్థ టెంపుల్కి వెళ్దామని. ఇక్కడ చూస్తే మాకు ఆపోజిట్లో ఇంకా 2 టెంపుల్స్ కనిపించాయి, నరసింహస్వామి టెంపుల్, గంగమ్మ టెంపుల్. ఫస్ట్ గంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బయట ఇలా బెల్లంలో వత్తులు చేసి పెట్టారనమాట. ఇవి రెండు కొనుక్కున్నాం మేము.
చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇదంతా బయట. ఈ టెంపుల్లో షూట్ చేసుకోవటానికి ఉంది వీలుగా, కాబట్టి నేను లోపల కూడా కొంచెం షూట్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. కానీ నరసింహస్వామి గుడిలో వీడియో షూటింగ్ నాట్ అలౌడ్. ఇంక ఇక్కడ మేమైతే దీపాలు వెలిగించడానికి వెళ్తున్నాము. అక్కడ ఒక సపరేట్ స్పేస్ ఏర్పాటు చేశారన్నమాట దీపాలు వెలిగించడానికి. చూడండి ఇక్కడ, ఇలా ఇక్కడ నిమ్మకాయ దీపాలు, ఇలా బెల్లం దీపాలు, ఇంకా చిన్న చిన్న మట్టి దీపాలు కూడా అందరూ వెలిగిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తా చూడండి, ఈ టెంపుల్ విండోలో నుంచి ఆపోజిట్లో నంది తీర్థ టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి, రోడ్ అండ్ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇక్కడ వీళ్ళు రెడీ చేసి పెడుతున్నారు నిమ్మకాయ దీపాల కోసం, నిమ్మకాయలన్నీ. సో చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. ఇవి మేము వెలిగించిన దీపాలు. నెక్స్ట్ ఆపోజిట్లో ఉన్న నంది తీర్థ టెంపుల్కి వెళ్తున్నాం. చిన్న గుడి కానీ చాలా బాగుంటుంది ఇది. యాక్చువల్లీ ఈ టెంపుల్ 17th సెంచురీలో కట్టారంట. దాని తర్వాత చాలా రోజుల వరకు అండర్ గ్రౌండ్లో ఉండిపోయింది, అంటే దాని టెంపుల్ అంతా మూసుకుపోయింది. కింద గుడి ఉన్న విషయం ఎవరికి తెలియదు అన్నమాట. కానీ ఆ ఏరియాలో ఉన్న పూర్వీకులకి అక్కడ ఒక గుడి ఉన్నట్టు లైట్గా తెలుసు. దాని తర్వాత ఇది ఎవరికో సేల్ చేశారంట ల్యాండ్. వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయంగా గుడి బయటపడిందంట టెంపుల్ అంతా కూడా. అప్పుడు మళ్ళీ దీన్ని ఏం రీకన్స్ట్రక్ట్ చేయకుండా అలాగే ఉంచేసి బయట ఎంట్రన్స్ మాత్రము కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఈ గుడి అండర్ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, అంటే గ్రౌండ్ లెవెల్కి కిందికి ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ పాండ్ ఉంటుంది, దీంట్లో అన్ని టార్టాయిస్లు ఫిష్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే శివలింగం మీద నంది నోట్లో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి, అంటే 24 అవర్స్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఎవరికీ తెలియదు అని అంటారు. మరి ఇక్కడ చూడండి, నేను లైట్గా వీడియో తీశాను. ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది పిల్లలకి కూడా. ఇన్ని రోజులు అసలు ఎందుకు వెళ్ళలేదా మాకు తెలియలేదన్నమాట. ఇన్ని రోజులు బెంగళూరులో ఉంటున్నా కూడా మాకు చాలా దూరము మల్లేశ్వరం అంటే. అటు సైడ్ అసలు ఐడియానే లేదు ఇలాంటి టెంపుల్ ఒకటి ఉంది అని కూడా. సో ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒకసారి చూస్తూ ఉంటే ఏన్షియంట్ టెంపుల్స్ బెంగళూరు గురించి ఈ టెంపుల్ గురించి తెలిసింది. సో ఏదో ఒక రోజు వెళ్దాము అనుకున్నాము. తర్వాత నా మల్లేశ్వరం బ్లాగ్ ఒకటి చాలా కొంచెం వైరల్ అయింది, అంటే కొంచెం నా వ్యూస్ అన్నిటికంటే దానికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయన్నమాట. అందులో ఒకరు కామెంట్ చేశారు నంది తీర్థ టెంపుల్ ఫేమస్ అని చెప్పి. సో అప్పుడు నాకు అనిపించింది ఓకే, మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ ఈ టెంపుల్ ఒకటే అని. ఇంకా బయట ఇలా ముగ్గు స్టెన్సిల్స్ అమ్ముతున్నారు. ఈ చిన్నవైతే 50కి 3 అంట, పెద్దది ఒక్కటి 50 రూపీస్ అని చెప్తున్నారు. ఇది ఎంత జత?
ఈ సెట్ ఈ ఇల్లు తాత జోడి 220 సో ఇప్పుడు చూపించాను కదా ఈ తాత గంగమ్మ గుడికి ముందర పెట్టుకుని ఉన్నారన్నమాట చెక్క బొమ్మలు ఇవైతే ఎంత రీజనబుల్గా ఇచ్చారంటే నేను మాటల్లో చెప్పలేను రీజనబుల్ కాదు చాలా తక్కువకి ఇచ్చారు ఇలాంటి చెక్క బొమ్మలు నేను చాలా ఎగ్జిబిషన్స్లో చూశాను కదా అండ్ ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువ ప్రైజీగా ఉన్నాయి లైక్ అరౌండ్ 700-800 ఆ రేంజ్లోనే ఉన్నాయి అసలు 200-300 అంటే నాకే ఆశ్చర్యమేసింది బొమ్మ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఇప్పుడు ఇంకా లాస్ట్గా నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము గంగమ్మ గుడి పక్కనే ఉంటుంది అండ్ ఈశ్వరుని గుడి ఎదురుగా ఉంటుంది అన్నమాట ఈ నరసింహస్వామి గుడి అయితే ఎంత బాగుందంటే అక్కడ వీడియో షూట్ చేయనివ్వలేదు కానీ చాలా బాగుంది అసలు అక్కడ ఒక రకమైన గంధం వాసన టెంపుల్ మొత్తం మంచి స్మెల్ అన్నమాట అసలు ఎంత బాగుందో ఆ స్మెల్కి అక్కడ చాలాసేపు ఉండిపోవాలనిపించింది ఇక్కడ చూడండి చాలా రోజుల తర్వాత డాంకీస్ కనిపించాయి రోడ్డు మీద పిల్లలకి చూపిస్తున్నా ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి లాస్ట్ టైం నేను మల్లేశ్వరం వీడియోలో చూపించా మిల్లెట్ ఫుడ్ సో అక్కడికి వెళ్ళామన్నమాట దాని పక్కనే ఒక షాప్ ఉంటుంది బొమ్మలన్నీ పెట్టి సేల్ చేస్తారు దసరా కదా ఇక్కడ బెంగళూరులో చాలా బాగా చేస్తారు అంటే చాలామంది బొమ్మల కొలువు పెడతారనమాట ఇంకా అక్కడ నేను ఫస్ట్ అయితే తినడం మర్చిపోయి ఈ బొమ్మల్ని చూశాను నాకు కడుపు నిండిపోయినంత ఫీలింగ్ వచ్చింది నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే ఆ కలర్స్ కలర్స్ బొమ్మలు చూపిస్తాను మీరు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట నా కోరిక కూడా తీరింది నాకు ఎప్పటి నుంచో దశావతారం సెట్ తీసుకోవాలని కోరికగా ఉంది ఇక్కడైతే నేను దశావతారం సెట్ అయితే కొన్నాను నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను నా దశావతారం సెట్ ఎలా ఉంది ఎంత సైజ్ అండ్ ఎంత రేంజ్ పడింది అనేది ఇప్పుడైతే ఈ షాప్లో మొత్తం బొమ్మలు చూపిస్తాను చూడండి
ఈ షాప్ ఏమో ఎగ్జాక్ట్లీ ఆశా స్వీట్ సెంటర్ ఆపోజిట్లో ఉంది. ఇంకొక షాప్ కూడా ఉంది, అదేమో శ్రీ ఆర్గానిక్ వరల్డ్ ఉంటుంది కదా మిల్లెట్స్ది, దాని పక్కన ఉందన్నమాట. ఆ షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. అంటే ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది కదా శ్రీ ఆర్గానిక్ ఫుడ్, దాని పైనే ఉంటుంది, దాని పక్కన స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ క్యూట్ క్యూట్ వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు మట్టివి, ఇవి కూడా నేను కొన్ని తీసుకున్నాను. ఇలా స్టెప్స్ కూడా అమ్ముతున్నారు, స్టెప్ స్టాండ్ కూడా, లైక్ 3, 4, 5, 6 మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అకార్డింగ్లీ స్టెప్ స్టాండ్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క బొమ్మకు కూడా ఫేస్లో కళ చాలా బాగుంది. ఇవి ఎస్పెషల్లీ ఈ దసరా టైంలో మాత్రమే దొరికే బొమ్మలు అన్నమాట. అంటే సపరేట్గా కూడా నేను ఇంతవరకు ఒక వీడియో చేశాను, మల్లేశ్వరం వీడియో కంటే ముందు పోస్ట్ చేశాను, అక్కడ కూడా దొరుకుతాయి. కానీ ఇన్ని వెరైటీస్ అయితే దసరా టైంలోనే మనకి అమ్ముతారు. నేను హైదరాబాద్లో కూడా ఎక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ బొమ్మలు అయితే చూడలేదు. బెంగళూరులో నాకు చాలా నచ్చింది ఈ విషయము, దసరా టైంలో చాలా బాగా పెడతారు బొమ్మలు. అండ్ ఇప్పుడు చూపిస్తున్న వీడియో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఒక షాప్ అన్నాను కదా, ఆ షాప్లో వీడియో. సో ఒక్కొక్కటి చూపిస్తాను, చూసేయండి. నాకైతే ఈ బొమ్మల్ని చూస్తూ రావాలనిపించలేదు, కానీ ఇంకా మా వాళ్ళు పిలుస్తున్నారనమాట, రా లేట్ అవుతుందని. అప్పటికే 8:30 అయిపోయింది, ఈ షాప్ క్లోజింగ్ టైం 9:00 అనమాట. కింద ఇంకా తినడానికి వచ్చేసాము మేము. ఇక్కడ తాళీ ఆర్డర్ చేసుకున్నాం, మిల్లెట్ తాళీ. అందులో బెసిబిల్లాబాద్, స్వీట్ పొంగల్, ఇంకా రైస్, సాంబార్, రసం, కర్రీ అలా ఇస్తారు. చూడండి ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఈ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. ఇంకా రకరకాల ఆయిల్స్, జాగరీ, హనీ, ఘీ,
అవన్నీ కూడా దొరుకుతాయి, అన్నీ ఆర్గానిక్ అన్నమాట. నేనైతే ఇక్కడ బెల్లం తీసుకున్నాను, ఇంకా ఇండిగో పౌడర్ తీసుకున్నాను, అంతే. సో ఇది తాలి, సో ఇది మిల్లెట్ తాలి. అసలు ఒక్క ప్లేట్ తీసుకుంటే చాలు, ఎంత ఫిల్లింగ్గా ఉన్నిందంటే ఇంటికి వచ్చిన తర్వాత చాలాసేపటి వరకు కూడా అసలు ఆకలే వేయలేదన్నమాట. చాలా బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం లైట్గా కూడా అనిపించింది కడుపులో. ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి టెంపుల్స్ చాలా నచ్చాయంట, మళ్ళీ వద్దామంటున్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము, ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. సో ఇది మేము మిల్లెట్స్ తిన్న ప్లేస్, ఇది శ్రీ ఆర్గానిక్ వరల్డ్. దీనిపైన ఒక బొమ్మల షాపు, దాని ఆపోజిట్ ఒక బొమ్మల షాప్. ఇంకా దారంబడి గణేష్ నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట.